ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్ట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు దేవుడు మన జీవితంలోకి అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యిర్మీయా 31:13 అధ్యాయము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. హల్లెలూయా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ దుఃఖములో నీకు ఆ సంతోషము ఎక్కడా దొరకట్లేదు, నీ జీవితంలో సంతోషము లేదు, నాకు ఇంకెప్పుడు సంతోషం దొరుకుతుంది, ఇంకెప్పుడు నా ప్రతి ఒక్క పరిస్థితికి నాకు విడుదల దొరుకుతుంది, నాకంటూ సంతోషం ఉంటుందా, నాకంటూ ఒక ఆనందము, నాకంటూ ఒక స్వేచ్ఛ, నాకంటూ ఒక మంచి జీవితం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు నా జీవితం బాగుపడుతుంది, ఎప్పుడు నా పరిస్థితి బాగుపడుతుంది, ఎప్పుడు నేను కూడా సంతోషిస్తాను అని చెప్పి నీకు ఒక జవాబు కలిగి ఉంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తాను అంటున్నాడు. నీ దుఃఖంలో, నీ బాధలో, నీ శ్రమలో, నీ వేదనలో, నీ అవమానంలో, నీ నిందలో ప్రతిగా ఆయన సంతోషమునిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నమ్ము, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు విశ్వసించు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషమును అనుగ్రహిస్తాడు. నువ్వు విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో అడుగు, దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఆ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు. హల్లెలూయా. వారిని నేను ఆదరిస్తాను అంటున్నాడు. నిన్ను ఆదరించేవారు లేకపోయినప్పటికీ, నిన్ను చేరదీసేవారు లేకపోయినప్పటికీ, నా అనుకున్న వారందరూ విడిచిపెట్టినప్పటికీ, నీ కుటుంబ సభ్యులే కానీ, నీ బంధువులే కానీ, నీ స్నేహితులే కానీ, ఎవరైనప్పటికీ కూడా నిన్ను ఆదరించేవారు లేకపోయినప్పటికీ, ఆయన నిన్ను ఆదరించి ఏ దుఃఖంలో నువ్వు ఉన్నావో, ఏ బాధలో నువ్వు ఉన్నావో, ఆ ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఆయన నీకు ప్రతిగా సంతోషమునిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతిగా సంతోషము అంటే ఎంతో ప్రేమని ఆయన నీకు పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాగ్దానాన్ని దీవించి మనందరి హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, వందనం నీవే, త్రిత్వం నీవే, నిత్యం నీదే సత్యం, వందనం ప్రాణమా.